విద్యకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ విద్యా దీవెన దీవెన అనే కార్యక్రమాల ద్వారా పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేదానికి సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తూ రక్ష శాతం పెరిగే విధంగా అలాగే ఉన్నత చదువులు చదువుకునే విధంగా పేదలందరికీ ఒక అవకాశం కల్పించే దిశగా ఈవేళ విద్యా వ్యవస్థను అత్యంత పటిష్టవంతంగా సమర్థవంతంగా మరి సహాయం అందించడం జరుగుతోంది మరి అలాగే మా మంచి అధికారులు ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్లు అలాగే విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కలిసి సంయుక్తంగా ప్రభుత్వంతో కలిసి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా మరి ఈ విద్య అభివృద్ధి చేసే దిశగా మరి పూర్తిగా బాధ్యత తీసుకొని చేయడం జరుగుతోంది మరి పిల్లల అకౌంట్లోకే పేరు తల్లి అకౌంట్లోకి డబ్బు నేరుగా పడడం వలన ఎక్కడ ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా వాళ్ళకి లేకుండా బాగా చదువుకునేదానికి అవకాశం ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఈ ప్రభుత్వం తాలూకా ప్రాధాన్యత క్రమంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది విద్య వైద్యం వ్యవసాయం ఈ మూడు ప్రధాన అంశాలుగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా పేద విద్యార్థులు చదువుకోవాలి ఉన్నత చదువుకొని తద్వారా కుటుంబం అలాగే సమాజం ఈ రాష్ట్రం అందరూ బాగుపడాలన్న లక్ష్యంతో ప్రభు మన ప్రీత ముఖ్యమంత్రి చేసిన ఆలోచన మరి యావత్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఆదర్శవంతమైన విద్యా విధానానికి అంకురార్పణ జరుగుతోంది ఇది నిజంగా ఒక అదృష్టం విద్యార్థులకి ముఖ్యంగా పేద విద్యార్థులకి ఇది ఒక స్వర్ణయోగం అని జగన్మోహన్ రెడ్డి గారి పాలన నేను భావిస్తూ మరి సమర్థవంతంగా నిర్వహించినటువంటి అధికారులకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలు ఈ సద్వినియోగం చేసుకోవాలి ఈ ఈ సరైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిల్లకి కూడా పిల్లలకు కూడా హితవలుగుతూ ముగించుకుంటున్నాను ఈ కరోనా విపత్ కాలంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు పాటించాలి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి అలాగే శానిటైజ్ చేసుకుంటూ సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మరి ఈవేళ అత్యంత సమర్థవంతంగా కలెక్టర్ గారు పనిచేయడం జరుగుతుంది మన జిల్లాలో దానికి అందరూ సహకరించి ప్రభుత్వ సూచనలు పాటించాలని ప్రజలందరికీ హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాం